మీన రాశి వాళ్ళకి 11వ తారీఖు జూన్ నెల నుంచి 17వ తారీఖు జూన్ వరకు ఎలా ఉందో చూద్దాం. ఈ రాశి వాళ్ళకు అధిపతి గురువు, గురువు ద్వితీయ స్థానంలో మేషరాశిలో ఉండడం చాలా గొప్పది. ఈ మీనరాశి వాళ్ళని గోడ మీద పిల్లివాటం అంటారు, అంటే అటు ఇటు కాకుండా మధ్యస్థంగా ఉంటారు. ఎవరికి సపోర్ట్ చేయరు, ఎవరిని ఎంకరేజ్ చేయరు, ఎవరిని తిట్టరు, తమ పని తాము చేసుకొని కామ్గా వెళ్ళిపోతూ ఉంటారు. చాలా చురుకైన వాళ్ళు, అన్ని జ్ఞానం ఉంటుంది, తెలివి ఉంటుంది, చెబుతున్న విషయాన్ని ఇట్టే గ్రహించేస్తారనమాట. మంచి గ్రాహకులు వీళ్ళు, మంచి జ్ఞానాన్ని కలిగి పౌరోహిత్యము పాండిత్యం అంతా కలిగి ఉన్నవాళ్ళు. టీచింగ్లో చాలా ప్రథమంగా టీచింగ్ అంటే చాలా ఇష్టాన్ని కలిగినటువంటి మీనరాశి వాళ్ళు చాలా బాగుంటుంది. వీళ్ళకి రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో సంతోషం కలిగి ఉంటారు, మంచిగా కుటుంబం వాతావరణం సంతోషాన్ని పెడతారు. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు, అయినా మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు వెళతారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి ఏమాత్రం కూడా అనుకూలంగా లేదు. కాబట్టి అలాంటి పనులు విరమించుకోవటం ఈ రాశి వాళ్ళకి మంచిది. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కుటుంబంలో పిల్లల యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. దూర ప్రయాణాల్లో ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. దూర విద్య కోసం ప్రయత్నం చేయడం కొంత రోజులు అయిన తర్వాత ప్రయత్నిస్తే ఇంకా మంచిది. అలాగే తెలివి తక్కువ నిర్ణయాలతో ఇబ్బంది పడే అవకాశము ఉంది. ఆరోగ్యం పట్ల ఈ వారంలో చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు. శత్రువులు మిత్రులు అవుతారు, చక్కటి ఆరోగ్యంతో ముందుకెళ్తారు. భార్యాభర్తల మధ్య చిన్న చితక గొడవలు, ఇబ్బందులు, మానసిక ప్రశాంతత లేకపోవడం జరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. పెళ్లి కాని వాళ్ళకి కొంత సమయం పడుతుంది. అలాగే వ్యాపారంలో భాగస్వామ్యం నష్టం కలిగే అవకాశము ఉంటుంది. ఈ రాశి వాళ్ళందరికీ కూడా అదృష్టం బాగా ఎక్కువగా ఉంటుంది. తండ్రి సహకారంతో పనులన్నీ పూర్తి చేసి న్యాయంగా ధర్మంగా జీవిస్తారు. ఉద్యోగస్తులందరికీ ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలన్నీ కలిగి ఉంటారన్నమాట. అలాగే కొత్త కొత్త అవకాశాలు బాగుంటాయి. వీసా లాంటివి మంజూరు అవ్వడం వల్ల సంతోషాన్ని కలిగి ఉంటారు. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా నష్టానికి గురి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా వ్యాపారం పట్ల జాగ్రత్త వహించడం చాలా మంచిది. ముఖ్యంగా ఖర్చుల విషయం చూస్తే అధిక బాగా తక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ వారమంతా గురు మంత్రాన్ని చదువుకోవటం, మీకు నచ్చినటువంటి గురువు యొక్క మంత్రాలు, అంటే మీకు రాఘవేంద్ర స్వామి మంత్రం తీసుకోవచ్చు, దత్తాత్రేయ మంత్రం కావచ్చు, హనుమాన్ చాలీసా కావచ్చు, కృష్ణం వందే జగద్గురుం కృష్ణ మంత్రాన్ని కూడా చదువుకోవటం వల్ల ఎంతో లాభాన్ని కలిగి ఈ వారమంతా ముందుకెళ్తారు. జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.